हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई वीडियो लो मीकु 2022 लो रिलीज अयिना हैचिंग अने हॉरर मूवी नी एक्सप्लेन चेयबोतुन्नानु। ई वीडियो चाला थ्रिलिंग गा उंटुंदी, सो वीडियो नी एक्कड़ा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। अंतकन्ना मुंदु मीरु गनुक मन चैनल की फस्ट टाइम विजिट अयिनट्लयिते दयचेसि सब्सक्राइब चेसि नाकु सपोर्ट चेयंडी। फ्रेंड्स, ई मूवी ओपनिंग सीन स्टार्ट अयेदि फिन्लैंड लो। అప్పుడు మనకు ఒక ఫ్యామిలీ పరిచయం అవుతుంది. వాళ్ళ పేర్లు వచ్చేసి టింజా, అలాగే ఆమె తమ్ముడైన మాడియోస్, అలాగే వాళ్ళిద్దరి ఫాదర్ అండ్ మదర్. అలా వాళ్ళ మదర్ సక్సెస్ఫుల్ వ్లాగర్ అయి ఉంటుంది. ఈమె తన ఫ్యామిలీని హ్యాపీయెస్ట్ అలాగే పర్ఫెక్ట్ ఫ్యామిలీ అని చెప్తూ వీడియోస్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళు వ్లాగ్ చేస్తున్నప్పుడు అక్కడున్న విండో గ్లాస్ బ్రేక్ అయ్యి ఒక రేవన్ బర్డ్ లోపలికి వచ్చి ఇంట్లోని ఎక్స్పెన్సివ్ ఐటమ్లన్నిటినీ నాశనం చేస్తుంది. చాలా కంగారుగా ఉన్న ఆ రేవన్ బర్డ్ ని కష్టపడుతూ వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు టింజా ఆ బర్డ్ ని పట్టుకుంటుంది. అప్పుడు టింజా ఆ బర్డ్ ని బయటికి వదిలేసి వస్తానని అక్కడి నుండి వెళ్లడానికి చూసినప్పుడు ఆమె మదర్ ఆ బర్డ్ ఇవ్వమని దాన్ని తీసుకుని దాని మెడ విరిచి చంపేస్తుంది. ఇప్పుడు తీసుకో, దీన్ని కాంపోస్ట్ బిన్ లో వేయమని ఇస్తుంది. అప్పుడు టింజా చాలా బాధగానే దాన్ని బిన్ లో వేస్తున్నప్పుడు పక్కన ఇంటికి కొత్తగా వచ్చిన రీటా అనే అమ్మాయి టింజాకి పరిచయం అవుతుంది. అప్పుడు రీటా తను ప్రేమగా పెంచుకున్న కుక్కను ఆమెకు పరిచయం చేయిస్తుంది. ఇక రాత్రి సమయంలో టింజా ఆ విషయం గురించి తన అమ్మకు చెప్పి ఆ కుక్క గురించి కూడా చెప్తుంది. అప్పుడు మదర్ టింజా ఫస్ట్ ని ప్రాక్టీస్ గురించి ఇంట్రెస్ట్ పెట్టమని చెప్పేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఈ టింజా వచ్చేసి ఒక జిమ్నాస్టిక్ అయి ఉంటుంది. ముందొచ్చే కాంపిటీషన్ కోసం ఆమె మదర్ టింజాని ట్రైన్ చేస్తూ ఉంటుంది. అలా టింజా నిద్రపోతున్నప్పుడు ఆమెకు రేవన్ బర్డ్ అరుపులు వినిపించి నిద్ర నుండి మేలుకుంటుంది. తర్వాత కుతూహలం తట్టుకోలేక టింజా ఏమని బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ బర్డ్ కనిపించదు. అప్పుడు టింజాకి ఆ శబ్దం అడవి వైపు వినిపించి అక్కడికి వెళ్తుంది. చూస్తే ఆ పక్షి కష్టపడుతూ ఆ అడవి వరకు వెళ్ళి ఉంటుంది. అయితే ఆ రేవన్ పక్షి బ్రతికే పరిస్థితుల్లో ఉండదు. అప్పుడు అది చూసిన టింజా అక్కడే ఉన్న ఒక రాయి నుండి దాన్ని చంపేస్తుంది. అప్పుడు ఆమెకు అదే ప్లేస్ లో ఒక గుడ్డు కనిపించి ఈ గుడ్డు ఇదే పక్షిది అయ్యుండొచ్చని ఆలోచించి దాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. తర్వాత ఆ గుడ్డుకి హీట్ కావాలని దాన్ని టెడీబేర్ వెనకాల ఉంచుతుంది. తర్వాత టింజా జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొన్ని స్టెప్స్ లు టింజాకి పర్ఫెక్ట్ గా రావు. అలా ప్రాక్టీస్ కంప్లీట్ చేసిన టింజా తన ఫ్రెండ్ తో కూడా టైం స్పెండ్ చేయకుండా ఇంటికి జాగింగ్ చేసుకుంటూనే వెళ్తుంది. ఈ టింజాకి తన ఫ్రెండ్స్ తో పాటు టైం స్పెండ్ చేయాలని, తను కూడా అందరిలా సిటీ మొత్తం తిరగాలనే కోరిక ఉంటుంది. అయితే తన మదర్ ప్రెజర్ వల్ల అన్నిటినీ సహించుకుంటూ తన అమ్మకు ఇష్టమయ్యేటట్టుగానే ఉంటుంది. అలా టింజా ఇంటికి వచ్చినప్పుడు ఆమె మదర్ ఇంటికి వచ్చిన ఎలక్ట్రీషియన్ తో చాలా క్లోజ్ గా ఉండేదాన్ని చూసి షాక్ అవుతుంది. అప్పుడు టింజా వచ్చిండేది చూసిన ఆమె మదర్ సైలెంట్ అయిపోతుంది. తర్వాత టింజా రూమ్ కి వెళ్లి టింజాకి ఒక కొత్త డ్రెస్ ఇచ్చి ఇలా చెప్తుంది, అతని పేరు టెరో, అతను నా ఓల్డ్ బాయ్ ఫ్రెండ్, నీకు తెలిసిన విషయాలను కూడా ఎవరికీ చెప్పకూడదు, ఈ విషయం మన ఇద్దరి మధ్యన మాత్రమే ఉండాలి అని చెప్తుంది. అందుకు టింజా కూడా సరే అని చెప్తుంది. తర్వాత ఆమె వెళ్ళినప్పుడు టింజా ఆ గుడ్డుని అబ్జర్వ్ చేస్తుంది, అలాగే దాని హార్ట్ బీట్ వినిపించి చాలా సంతోషిస్తుంది. అలా చాలా రోజులు గడిచినప్పుడు టింజా ఆ గుడ్డుని మళ్ళీ చెక్ చేస్తుంది. చూస్తే ఆ గుడ్డు ప్రమాణంలో కొంచెం పెద్దదైనది చూసి చాలా షాక్ అవుతుంది. అలా టింజా వాళ్ళ మదర్ టింజా ఎలా ప్రాక్టీస్ చేస్తోందా అని చూడటానికి వెళ్తుంది. అలా ప్రాక్టీస్ చేస్తున్న టింజా కొన్ని స్టెప్స్ లలో కిందకు పడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి రీటా వస్తుంది. వచ్చిన ఆ అమ్మాయి కూడా ఒక జిమ్నాస్టిక్ అని తెలిసి టింజాకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పుడు రీటా తను చేసే ప్రాక్టీస్ ని చూపిస్తుంది. ఆమె పర్ఫార్మెన్స్ టింజా కన్నా బెటర్ గా ఉన్నది చూసి టింజా వాళ్ళ మదర్ కి చాలా అప్సెట్ అవుతుంది. అదే కోపంతో ఆమె టింజాకి తనే ప్రాక్టీస్ చేస్తుంది. టింజా పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసేంత వరకు ఆమె వదిలేది కాదు. అలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయించడం వల్ల టింజా చేతులకు గాయాలయ్యి ఉంటాయి. అయినా కూడా మదర్ వదలక మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేయిస్తూనే ఉంటుంది. అలా చివరిగా టింజా పర్ఫెక్ట్ గా ఫ్లిప్ చేస్తుంది. అప్పుడు మదర్ ఆమెను తీసుకుని వెళ్తుంది. అలా ఆ గుడ్డు కూడా ప్రమాణంలో పెరుగుతున్నట్టుగానే టింజాకి ఆ గుడ్డుకి ఒక బాండ్ క్రియేట్ అయ్యి దాన్ని ఎక్కువగా కేర్ చేస్తుంది. అలా ఉన్నప్పుడు మదర్ తన కూతురు దగ్గరికి వెళ్లి పిల్లలతో మాట్లాడకూడని విషయాలన్నీ టింజాతో షేర్ చేస్తుంది.
అదేంటంటే, నువ్వు ఆ రోజు చూసిన నా బాయ్ ఫ్రెండ్ టెరో చాలా మంచి వ్యక్తి. నేను అప్పుడప్పుడు బిజినెస్ ట్రిప్ కోసమని బయటికి వెళ్తాను కదా, అది ఎక్కడికో తెలుసా? అతని ఇంటికేనే. నేను అలాగే అతను ఒకే ప్లేస్లో స్టే చేస్తాం. అతనికి ఒక పాప కూడా ఉంది, అయితే అతని వైఫ్ చనిపోయింది. నెక్స్ట్ వీక్ కూడా నేను అతని ఇంటికి వెళ్తున్నాను, అప్పుడు నిన్ను నాతో పాటే తీసుకుని వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తుంది. తన మదర్ నుండి ఇలాంటి మాటల్ని విన్న టింజాకి చాలా బాధేసి ఆ గుడ్డుని హత్తుకుని చాలా ఏడుస్తుంది. ఆ గుడ్డు ప్రమాణంలో ఇంకా ఎక్కువగా పెరిగినది మనకు తెలుస్తుంది. అప్పుడు ఆ గుడ్డు టింజా కన్నీళ్లను లాక్కుంటున్నది మనకు కనిపిస్తుంది. అలా చూస్తున్నట్టుగానే ఆ గుడ్డు నుండి ఒక భయంకరమైన క్రియేచర్ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. అది చూసిన టింజాకి చాలా భయం వేసి క్లోజెట్లో హైడ్ అయినప్పుడు ఆ క్రియేచర్ అక్కడికి కూడా వెళ్తుంది. తర్వాత అది గట్టిగా అరిచినప్పుడు అక్కడికి టింజా వాళ్ళ ఫాదర్ ఏమని చెక్ చేయడానికి వస్తారు. అప్పుడు ఆ విచిత్రమైన పక్షి అతనికి కనబడుకున్నట్టుగా ఆ విండో గ్లాస్ ని బ్రేక్ చేసుకుని బయటికి పడుతుంది. అప్పుడు టింజా వచ్చి ఏదో పక్షి గ్లాస్ ని బ్రేక్ చేసి లోపలికి వచ్చింది, ఇప్పుడు అది వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు అతను అక్కడి నుండి వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ డే రాత్రి టింజా నిద్రపోతున్నప్పుడు అక్కడికి మళ్ళీ ఆ క్రియేచర్ వస్తుంది. దాని భయంకరమైన రూపాన్ని చూసిన టింజా చాలా భయపడుతూ ఉన్నప్పుడు అది తన చేతికి గుచ్చుకున్న గ్లాస్ పీస్ ని చూపిస్తుంది. అప్పుడు టింజా ఆ గ్లాస్ పీస్ ని తీసినప్పుడు ఆ క్రియేచర్ ఆమె చేతిని పట్టుకుని దాని తలను సవరించుకుంటుంది. అప్పుడు టింజా ఆ పక్షికి స్నానం చేయించి తర్వాత పాట పాడుతూ పడుకోబెడుతుంది. అలా టింజా నిద్రపోతున్నప్పుడు రీటా వాళ్ల కుక్క ఎక్కువగా మొరుగుతున్న కారణంగా టింజాకి సరిగ్గా నిద్ర పట్టదు. అప్పుడు ఆ విషయం అర్థం చేసుకున్న క్రియేచర్ బయటికి వెళ్లి ఆ కుక్కను చంపేసి దాని శవాన్ని టింజా దగ్గరికి తీసుకుని వస్తుంది. అది చూసిన టింజాకి చాలా కంగారవుతుంది. ఇంకా నెక్స్ట్ డే టింజా దాన్ని ఎవరికి తెలియకున్నట్టుగా గార్డెన్ లో పాతి పెడుతుంది. అయితే టింజా చేస్తున్న పనిని మాటియోస్ చూసేస్తాడు. తర్వాత టింజా క్రియేచర్ కోసం ఒక బర్డ్ షాప్ కి వెళ్తుంది. అక్కడున్న బర్డ్ ఫుడ్ ని ఎక్కువ మొత్తంలో పర్చేస్ చేస్తుంది. తర్వాత టింజా ఇంటికి వచ్చినప్పుడు మాటియోస్ ఆ పాతి పెట్టిన కుక్క శవాన్ని ఇంటికి తీసుకుని వచ్చి దీన్ని చంపింది టింజానే అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు కంగారు పడతారే తప్ప టింజాని ప్రశ్నించరు. అయితే టింజా బిహేవియర్ ని అబ్జర్వ్ చేస్తున్న ఆమె అమ్మ ఆమె రూమ్ ని వన్ టైం చెక్ చేస్తుంది. తర్వాత ఆమె టింజా క్లోజెట్ ని కూడా చెక్ చేసినప్పుడు ఆమెకు కనబడకుండా ఆ క్రియేచర్ హైడ్ అయినది మనకు కనిపిస్తుంది. తర్వాత ఆమె వెళ్ళినప్పుడు టింజా ఆ క్రియేచర్ తో మాట్లాడుతుంది. అప్పుడు ఆమెకు దాని ఈకలు రాలి, అలాగే దాంట్లో హెయిర్స్ వస్తున్నది కనిపించి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే ఈ క్రియేచర్ ఒక ఫీమేల్ అని తెలుసుకున్న టింజా దానికి యాలీ అనే పేరుని పెడుతుంది. ఇంకా నెక్స్ట్ డే టింజా వాళ్ళ ఫాదర్ ఆ కుక్కను వాళ్ళ గార్డెన్ లోనే పాతి పెడతాడు. ఆ విషయం పక్కింటి రీటాకి తెలియకున్నట్టుగా చూసుకుంటాడు. ఇక అదే రోజు మదర్ టింజాని ప్రాక్టీస్ కి తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు కూడా రీటా టింజా కన్నా బాగా పర్ఫామ్ చేస్తుంది. అప్పుడు టింజా వాళ్ళ మదర్ నువ్వు కాంపిటీషన్ లో రీటాని ఓడించాలని ఇండైరెక్ట్ గా ప్రెజర్ చేస్తుంది. దాని నుండి టింజాకి రీటాపై జెలస్ ఫీల్ అవుతుంది. టింజా రీటాపై కొంచెం కోపగించుకున్న వెంటనే ఈ విషయం ఇంట్లో ఉన్న యాలీకి తెలుస్తుంది. అప్పుడు యాలీ రీటాని వెతుక్కుంటూ వెళ్తుంది. వెళ్లిన ఆమె రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్న రీటాపై చాలా భీకరంగా అటాక్ చేస్తుంది. అలా టింజా ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు యాలీ కనిపించదు. ఇంకా నెక్స్ట్ డే టింజా వాళ్ళ మదర్ తన హస్బెండ్ తో బిజినెస్ ట్రిప్ అని చెప్పేసి తన కూతుర్ని తీసుకుని టెరో ఇంటికి వెళ్తుంది. వెళ్లిన ఆమె అతని బిడ్డను ఎత్తుకుని బుజ్జగిస్తుంది. అప్పుడు వచ్చిన టెరో టింజాతో బాగా మాట్లాడుతాడు. అలా టింజా రాత్రి టైంలో అక్కడే పడుకున్నప్పుడు అక్కడికి కూడా యాలీ వెళ్తుంది. ఆమె ఫేస్ లో చాలా చేంజెస్ అయినది మనకు కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ డే టింజాకి హాస్పిటలైజ్డ్ అయిన రీటా గురించి తెలిసి ఆమెను పలకరించడానికి వెళ్తుంది. వెళ్లి చూస్తే ఆమెను యాలీ ఎక్కువగా గాయపరిచి ఆమె చేతినే కత్తరించినది చూసి చాలా బాధపడుతుంది. అప్పుడు ఇంటికి వచ్చిన టింజా యాలీతో గొడవ పడుతూ కోపంతో గట్టిగా అరుస్తుంది. అప్పుడు యాలీ టింజాని హత్తుకుని నేను ఏం చేసినా నీ మంచి కోసమే అన్నట్టుగా టింజాకి నచ్చ చెప్తుంది. అలా రోజులు గడుస్తూ యాలీ ఫేస్ టింజాలానే చేంజ్ అవుతూ ఉంటుంది.
దాన్ని టింజా చాలా ఆశ్చర్యంగానే గమనిస్తూ ఉంటుంది. అలా టింజా టెరోతో పాటు ఇంటి బయట టైం స్పెండ్ చేస్తున్నప్పుడు అతనికి ఇంటి లోపల అరుస్తున్న శబ్దం వినిపించి అదేమని చెక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు టింజాకి ఆ శబ్దం చేస్తున్నది యాలీనే అని తెలుస్తుంది. అలా టెరో ఆ శబ్దం ఏమని ఇంటి లోపల అంతా వెతుకుతున్నప్పుడు అతనికి టింజా రూమ్ లో యాలీ కనిపిస్తుంది. ఆమె విచిత్రమైన బిహేవియర్ ని చూసిన టెరో బయట ఉన్న టింజా ఇంత త్వరగా ఇక్కడికి రావడానికి ఎలా సాధ్యమని ఆలోచిస్తున్నప్పుడు యాలీ అతనిపైనే అటాక్ చేస్తుంది. దానివల్ల టెరో చేతికి గాయమైనప్పుడు టెరో ఆ డోర్ ని క్లోజ్ చేసుకుంటాడు. అలా ఉన్నప్పుడు అక్కడికి టింజా వచ్చి టెరోతో సారీ అడుగుతుంది. అందుకు టెరో ఆమెకు ఇలా చెప్తాడు, టింజా నీకు చాలా స్ట్రెస్ అయ్యింది అని నాకు తెలుసు, అందుకని నువ్వు ఇలా బిహేవ్ చేశావు అంతే. అంత మాత్రానికే అప్సెట్ అవ్వకు, ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అని చెప్తాడు. అలా చెప్తున్నట్టుగానే అక్కడికి టింజా వాళ్ళ మదర్ వస్తుంది. వచ్చిన ఆమె టింజాతో సరిగ్గా మాట్లాడకుండా టెరో బిడ్డని ఎత్తుకుని బుజ్జగిస్తుంది. అప్పుడు టింజాకి ఆ బిడ్డపై జెలస్ ఫీల్ అవుతుంది. అదే ఫీల్ యాలీకి కలిగి ఆ బిడ్డపై యాలీకి చాలా కోపం వస్తుంది. అప్పుడు మదర్ ఈరోజే నీ కాంపిటీషన్ అని చెప్పేసి ఆమెను అక్కడి నుండి తీసుకుని వెళ్తుంది. వెళ్లేటప్పుడు కూడా టింజాకి చాలా భయం వేస్తూ ఉంటుంది, ఎందుకంటే యాలీ ఆ పాపను ఏమైనా చేస్తుంది అని. ఆ భయం నిజమవుతుంది. యాలీ ఆ పాపను చంపాల్సిందే నిర్ణయించుకుంటుంది. ఇటు అదే భయంతో ఉన్న టింజా కాంపిటీషన్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేక అందులో ఓడిపోతుంది. అలాగే ఫ్లిప్ చేసేటప్పుడు కిందకు పడి చేతికి గాయం చేసుకుంటుంది. ఇటు యాలీ ఆ పాపను చంపడానికి వెళ్ళినప్పుడు అక్కడికి టెరో వస్తాడు. అతన్ని చూసిన యాలీ ఆ పాపను ఏమీ చేయకుండా అక్కడి నుండి పారిపోతుంది. టింజా కాంపిటీషన్కి వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చి నా పాపను చంపడానికి చూసింది అని టెరో కంగారుగా ఆలోచిస్తాడు. తర్వాత టింజా ఇంటికి వచ్చినప్పుడు టెరో ఇద్దరిని తిట్టి మీరిద్దరూ ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి టెరో టింజా వాళ్ళ మదర్తో బ్రేకప్ చేసుకుంటాడు. దానివల్ల చాలా అప్సెట్ అయిన టింజా వాళ్ళ మదర్ స్టీరింగ్కి తన ఫేస్ని రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటుంది. అదే బాధతో మదర్ టింజాని ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు తన బాధని తన హస్బెండ్ ముందు చూపించుకోకుండా నేరుగా తన రూమ్కి వెళ్తుంది. అలా టింజా రూమ్కి వెళ్ళినప్పుడు రూమ్ విండో దగ్గర యాలీ కూర్చొని ఉంటుంది. అయితే ఈసారి టింజా ఆమెను ఇంటి లోపలికి రానివ్వకుండా నాకు నువ్వు వద్దు అని యాలీని అక్కడి నుండి నెట్టేస్తుంది. అయినా కూడా యాలీ అక్కడి నుండి వెళ్ళదు. తర్వాత టింజా స్నానానికి వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియకున్నట్టుగా యాలీ టింజా రూమ్లోని క్లోజెట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అదే సమయానికి అక్కడికి టింజా వాళ్ళ మదర్ వస్తుంది. క్లోజెట్లో ఉన్న యాలీని చూసిన ఆమె ఈమె నా కూతురే అనుకుని తనని బయటికి పిలుస్తుంది. తర్వాత నా కూతురెందుకు ఇలా తయారయ్యింది అని ఆమెను రెడీ చేస్తుంది. అప్పుడు ఆమె యాలీ హెయిర్స్ని దువ్వుతున్నప్పుడు హెయిర్స్ పూర్తిగా చర్మంతో పాటు ఆమె చేతికి వస్తుంది. దాని నుండి చాలా కోపగించుకున్న యాలీ ఆమె పైనే అటాక్ చేసి ఆమెను చంపడానికి ప్రయత్నించినప్పుడు అక్కడికి వచ్చిన టింజా యాలీని ఆపుతుంది. ఆమె భయంకరమైన రూపాన్ని చూసిన వీళ్ళందరూ చాలా భయపడతారు. తన కూతురిలా ఉన్న ఇంకొకరిని చూసిన మదర్కి చాలా కంగారైనప్పుడు యాలీ ఇంట్లోని ఒక రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడు టింజా జరిగిన విషయాన్నంతా తన మదర్కి వివరంగా చెప్తుంది. అప్పుడు ఆమె టింజాకి ఒక కత్తిచ్చి తను కూడా ఒక కత్తిని తీసుకుని ఆ క్రియేచర్ ని చంపడానికి వెళ్తుంది. అప్పుడు ఎదురుగా కనిపించిన తన హస్బెండ్ కి జరిగిన అలాగే జరుగుతున్న విషయం గురించి చెప్పి అతన్ని ఒక రూమ్ లో ఉండటానికి చెప్తుంది. అలా మదర్ టింజా రూమ్ కి వెళ్ళి యాలీని వెతుకుతున్నప్పుడు వెనక నుండి వచ్చిన యాలీ ఆమెపై అటాక్ చేస్తుంది. అప్పుడు ఆమె తనతో ఉన్న కత్తితో యాలీ కాలికి పొడిచినప్పుడు ఆ నొప్పి యాలీకి మాత్రం కాకుండా టింజాకి కూడా గాయం తగిలి అదే ప్లేస్ లో రక్తం వస్తుంది. అయితే దాని గురించి తెలియని మదర్ యాలీ హార్ట్ వైపు కత్తితో పొడి చేస్తుంది. అప్పుడు ఆమెకు ఈ గాయం టింజాకి కూడా అయ్యింది అని తెలుస్తుంది. అది చూసిన మదర్ చాలా కంగారు పడుతుంది. అప్పుడు టింజా చనిపోయి యాలీపై పడినప్పుడు ఆమె నుండి వచ్చిన రక్తాన్ని యాలీ తాగుతుంది. అదే సమయానికి టింజా వాళ్ళ ఫాదర్ కూడా అక్కడికి వచ్చినప్పుడు యాలీ టింజా రక్తం తాగి తన ఫేస్ లో చేంజెస్ చేసుకుని పూర్తిగా యాలీ టింజా లాగా చేంజ్ అవుతుంది. అప్పుడు యాలీ అమ్మ అని పిలిచిన వెంటనే ఆమె అమ్మ ఆమెను చాలా కంగారుగా చూస్తుంది.
ఇక్కడితో హ్యాచింగ్ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.